జయ జయ శంకర హరహర శంకర మహాస్వామివారు శ్రీమఠంలో పాత పూజ గది పక్కన బిల్వ వృక్ష ఛాయలో కట్టబడిన గదిలో ఉంటున్న రోజులవి శ్రీచరణులు భిక్ష ముగించి విశ్రాంతికి వెళ్ళిన సమయంలో శ్రీవారి పరిచారకుడైన చంద్రమౌళి మేనమామ కూతురు చంద్రమౌళి వద్దకు వచ్చింది ఆయన ఆశ్చర్యపోయాడు వాళ్ళు సామాన్యంగా స్వామివారి వద్దకు వచ్చే అలవాటు ఉన్నవారు కాదు వారింట్లో కామాక్షి వినాయకుని పటాలు ఉన్నాయి కానీ స్వామివారి పటం లేదు మేనత్త కొడుకు వేదం చదువుకొనుచు స్వామివారి వద్ద ఉంటున్నాడని తెలుసు కానీ ఆ స్వామి ఇంతటి మహిమాన్వితుడని తెలియదు వాళ్ళది బహుసంపన్న కుటుంబం భర్త తిరుచి బీహెచ్ఈల్లో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు ఆమె భర్తకు రెండు కిడ్నీలు ఎనభై ఎనభై ఐదు శాతం వరకు పాడైపోయాయట వెల్లూరు సీఎంసిలో చూపారు ఇక లాభం లేదు రోజులలోకి వచ్చేశాడు డయాలసిస్ చేయడం కూడా అనవసరం హాస్పిటల్లో చేర్పిస్తే హాస్పిటల్ పేరు పోతుందని చేర్చుకోవడానికి కూడా నిరాకరించారు ఇంకా రోజుల్లోనే మరణిస్తాడని నిర్ణయానికి వచ్చారు అలాంటి సమయంలో ఒక తెల్లవారుజామున ఆమెకు ఒక కల వచ్చింది మహాస్వామివారు నీవు రెండు తాలిబొట్లు వేసుకున్నావు కదా ఒకటి నాకివ్వు అని అడుగుతున్నారు అసలే భర్త పోతాడన్న భయంతో ఉన్న ఆమెకు ఈ కళ విపరీతంగా తోచింది వెంటనే భర్తను లేపింది ఎలాగూ పోవడం నిశ్చయమయ్యింది తీసివేయవలసిన మంగళసూత్రములలో ఒకటి ముందు తీస్తే ఏమి సన్యాసి కలలో కనిపించి అడిగారు కదా వెంటనే తీసి పక్కన పెట్టు తర్వాత వెళ్ళి ఇయ్యవచ్చు ఆయన ఆమె వెంటనే ఒక తాలిబొట్ట తీసి దారంతో కట్టి ముడుపు కట్టి అట్టి పెట్టింది ఇంట్లో ఖాళీ చూసుకొని ఇప్పుడు ఆ చంద్రమౌళి దగ్గరకు వచ్చింది విషయం విని మందలించాడు చంద్రమౌళి అసలు రోగం గురించి తెలిసిన వెంటనే స్వామివారిని దర్శించి అనుగ్రహం తీసుకోవాలి స్వామివారు కలలోకి వచ్చి చెప్పిన తాత్సారం ఏమిటి రేపు పొద్దున తొమ్మిది గంటల కల్లా మీ ఆయనను వెంటబెట్టుకుని రా స్వామివారు తప్పక అనుగ్రహిస్తారు అన్నారు మరుసటి దినం రెండైనా రాలేదు ఏమైందోనని ఎదురు చూస్తూనే ఉన్నారు చంద్రమౌళి శ్రీవారు విశ్రాంతికి వెళ్ళిన తరువాత తమ్ముణ్ణి తోడు తీసుకొని భర్తతో కారులో వచ్చింది ఆమె ఏమిటి ఆలస్యమని కోపగించుకుంటే తమ్ముణ్ణి కూడా తోడు తెచ్చుకోకపోతే ఆయన్ను నడిపించడానికి కష్టమవుతుందని ఎదురుచూచాను తమ్ముడు రావడం ఆలస్యమైంది అన్నది సరే కూర్చోండి స్వామివారు నాలుగు గంటల తర్వాత బయటకు వస్తారని చెప్పి స్వామివారున్న వసారాలో ప్రవేశించాడు ముఖం కప్పుకొని ఉన్న స్వామి ఎవరు అని అడిగారు చంద్రమౌళిని చంద్రమౌని అన్నారు ఈయన ఎవరైనా దర్శనానికి వచ్చారా అన్నారు స్వామి అవును మా మేనమామ కూతురు వేచి ఉండమని చెప్పాను అంటే ఇక్కడికి తీసుకొనిరా అన్నారు స్వామి స్వామివారు పడుకొని ఉన్నారు వారికి నమస్కారం చేయడానికి వీలుండదు కాబట్టి వేచి ఉంటామన్నారు మౌలి నేను కూర్చుంటాను వారిని తీసుకొని రమ్మన్నారు స్వామి స్వామివారి మాటలు వినిపించి రవి అనే ఇంకో పరిచారకులు కూడా అక్కడికి చేరారు వారు ముగ్గురు లోనికి వచ్చి అప్పటికే కూర్చొని ఉన్న స్వామివారికి నమస్కారం చేయ సమాయత్తులు అవుతుండగా ఆమెను నేరుగా చూస్తూ తెచ్చావా అని అడిగారు ఆమె భిత్తర చూస్తున్నది శ్రీచరణులకు అంతకి పూర్వం ఎవ్వరూ ఆమె కల గురించి వివరించి ఉండలేదు చంద్రమౌళికి స్వామివారి సర్వాజ్ఞత్వంపై రూఢీ జ్ఞానం ఉన్నది అదే కలలో అడిగిన తాలిబొట్టు తెచ్చావా అంటున్నారు స్వామివారు అన్నాడు ఆమె బోరుని ఏడుస్తూ తాలిబొట్టు చంద్రమౌళి ద్వారా స్వామివారికి అందజేసింది స్వామివారు తాలిబొట్టు గుండెలపై పెట్టుకుని చేతులు అదిమి ఉంచుకున్నారు ఈమె భర్తకు అంటూ చెప్పబోయారు చంద్రమౌళి తెలుసన్నారు స్వామివారు రవిని చూచి ఒక పండు పట్టుకొనిరా అన్నారు రవి బత్తాయి పండు తెచ్చాడు పులుపు పండు తెచ్చావు ఎర్ర పండు పట్టుకొని రమ్మన్నారు స్వామి యాపిల్ పండు వచ్చింది చేతిలో ఉంచుకొని బొటన వేలు గోటితో పండుపై గీతలు గీస్తున్నారు స్వామివారు ఇంకా ఏడుస్తూనే ఉన్న ఆమెతో భయపడకు ఆ స్వామివారు ఆపరేషన్ చేస్తున్నారు నువ్వు వారి దర్శనం చేసుకో అన్నాడు చంద్రమౌళి కొంతసేపైన తర్వాత తరువాత యాపిల్ పండు ఆమె భర్త చేతికిచ్చి భయపడకు ఆ వ్యాధి నెమ్మదించింది అన్నారు వ్యాధి నెమ్మదించింది ఈ రోజుకు రిటైర్ అయిన తరువాత కూడా కారు స్వయంగా నడుపుకుంటూ కాంచీపురం మహాస్వామివారి అధిష్టాన దర్శనానికి వస్తున్నాడు ఆమె పట్టుబట్టలు వజ్రాల గాజులు దుద్దులు ముక్కు పుడకలు వదిలివేసింది స్త్రీలకు ఒంటి మీద బంగారం ఉండకుండా ఉండరాదన్న నియమం చేత నూలుతో కట్టబడిన మిగిలిన ఒక తాలిబొట్టు దుద్దులు చిన్న ముక్కు పుడక ధరించి గాజు గాజులు వేసుకొని మహావీరాగిల కాలం గడుపుతున్నది నూలు చీరలు మాత్రమే ధరిస్తుంది తనకు ఈ జీవితం ప్రసాదించింది మహాస్వామివారేనన్న విషయం క్షణమాత్రం కూడా మరిచిపోదు ఒకరోజు మహాశివరాత్రికి స్వామివారు ఎదురుగా కట్టబడిన స్టేజ్ మీద శివరాత్రి పూజ చేస్తున్నారు అక్కడ శివలింగం ఉండదు ఒక విస్తరి మాత్రం పరచి ఉంటుంది అక్కడ శివలింగం ఉన్నట్లుగానే నిజమైన ద్రవ్యములతో అభిషేకం జరుగుతూ ఉంటుంది బిల్వ దళములతో తుమ్మె పూలతో అర్చన జరుగుతుంది వివిధ ఫలములు నైవేద్యం చేయబడతాయి రెండో కాలం పూజ ముగిసిన లింగోద్భవ కాల పూజ ఆరంభించబోతున్నారు మహాస్వామి వెదురు తట్టలో ఏవో పెట్టుకుని వచ్చింది ఆమె మడిలో స్వామివారి పూజ సంభావాలందించడానికి సిద్ధంగా ఉన్న చంద్రమౌళితో మహాస్వామివారు ఆ వచ్చినది నీ మేనమామ కూతురేనా అన్నారు అవునన్నాడు ఏదో తెచ్చిందే అన్నారు స్వామివారు మడితో ఉండడంతో వేరొకరిని ఆ తట్ట అందుకోవాల్సిందిగా పురమాయించాడు చంద్రమౌళి అందులో ఒకటి విభూది ఉండలమాల రెండవది చందనమాల విభూది ఎక్కడ సంపాదించావు అన్నారు స్వామి పసుమఠంలో కొన్నానన్నది ఆమె పసుమఠంలో ఆవు పేడతో చేసిన పిడకలు పెద్ద గుట్టలుగా పేర్చి ఊకతో కప్పి మాస శివరాత్రి నాడో మహాశివరాత్రి నాడో విరాజహోమం చేసిన అగ్నితో ముట్టిస్తారు అది పూర్తిగా హుతమై చల్లారడానికి వారం రోజులు పడుతుంది ఆ పిడకలను జాగ్రత్తగా తీసి పొడి వస్త్ర వస్త్రకాలితం పట్టి పది రోజులు వెన్నెలలో ఆరపెడతారు విభూది చేయవలసిన విధి విధానం ఇది ఉండలు ఎలా చుట్టావన్నారు స్వామివారు గంగ నీటితో కలిపి ఉండలు వేసి అరటినారకు గుచ్చానన్నది ఆమె మరి చందనమాలో అన్నారు స్వామివారు గంగ నీటితో సానపై కట్ట అరగ తీసి ఉండలు చేసి వాటితో దండ చేశానన్నది ఆమె ఆమె భర్త రోగమేమిటో ఎవరూ చెప్పకుండానే ఆమెకు కలలో కనిపించి పిలిపించుకొని జీవనదానం చేసిన వారికి ఆమె ఎలా మాలలు కట్టిందో తెలియదు భక్తి శ్రద్ధలు ఎలా ఉంటాయో మనకు చూపుతాన్నారు మహాస్వామివారు చంద్రమౌళి వంక తిరిగి మడివే తీసుకొని రమ్మన్నారు ఆ చంద్రశేఖరుడు లింగోద్భావ కాలంలో తనకు జీవితాన్ని ప్రసాదించిన తమపై అపరిమిత భక్తి శ్రద్ధలతో సమర్పించిన విభూది చందనమాలలు ధరించి చంద్రమౌళీశ్వరునికి పూజ చేశారు స్వామివారి కదలికకు విభూది ఉండలాలలోని విభూది అంతా వడలంతా కమ్ముకొని మహాలింగమూర్తిగా భాషించారు ఆ మహాతల్లి జన్మలలో ఎట్టి పుణ్యములు చేసిందో ఈ జన్మలో స్వామివారు తమంతటి తామే ఆమె ఆపదలో ఉన్నప్పుడు దర్శనమిచ్చి భయాన్ని పోగొట్టి పూర్వ జన్మల్లోని భక్తిని పునరుద్భావం చేసి అనుగ్రహించారు భగవంతుడు ఏ కోర్కెలనైనా ఎంతో తేలికగా సంతోషంగా అనుగ్రహిస్తాడట భక్తిని అడిగితే మాత్రం అంత సులభంగా ప్రసాదించడట మరి ఆ భక్తునికి ఆయన ఊడగింపు చేయవలసి వస్తుంది కదా అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ఉదాన్మహం జై జయ శంకర హరహర శంకర మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి